వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని కాకినాడ జనసేన నేత కందుల దుర్గేష్ విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో జనసేన నేతలతో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. पद रोज यथाविधि राष्ट्र प्रभुत्पुर प्रत्येक अलवा कदे रक प्रत्येक अंदव अद्यक्ष उद्यमा नागरिक नायक पवन कल्याण गुजार रेप तुमदो तारीख प्राप्त पर्यटन विचे दाखिल संबंधी विवरानी नानाजी गुप्तर ఈ సందర్భంగానే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతాను. ఆ రోజు మీరు అధికారంలో లేనప్పుడు ఈ ప్రాంతంలో పరిమించి దిగుస్వామి ఇక్కడ ఉండటం వల్ల మత్స్యకారులు జీవనోపాధికి వికారం కలుగుతుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో మీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది రాకుండా చేస్తామనేటువంటి మాట చెప్పారు మీరు. ఇవాళ మనము తెలుపు చెప్పేటువంటి మీరు పూర్తిగా వెనకడుగు వేశారు. ఆ రోజు అధికారంలో రాకముందు అధికారంలోకి రావడం కోసం జనాలు ఓట్లు మీకు కావాలి. ఇవాళ అధికారంలోకి వచ్చేసారు కనుక కార్పొరేట్ శక్తుల యొక్క ధనం మీకు కావాలి అనేటువంటి విధంగా మీ ప్రవర్తన ఉంది. అందుకే మేము మనవి చేస్తున్నాం, మీరు ఇప్పటికైనా సరే ఈ ఆలోచనలు గమనించి ఏదైతే మీరే చెప్పారు, మా డిమాండ్ మాత్రమే కాదు ఆ రోజు మీరు అధికారంలో లేనప్పుడు మీ డిమాండ్ కూడా అయింది. ఆ డిమాండ్ సాకారం చేసే విధంగా ఖచ్చితంగా దిగ్విజయ ఫారం ఇక్కడ రాకుండా ఆపమని కోరుతాను. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తే దాని పరివసనం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఆనాటి ఉద్యమం దగ్గర నుంచి భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి రైతులకు సహాయం అందించేటువంటి కార్యక్రమం వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు రోజు భూమిదకి వస్తేనే దాన్ని సాకారం చేసినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మరో ముఖ్య విషయం, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వరసపెట్టి దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడుల మీద ఆయన చాలా విచిత్రమైనటువంటి ఒక వ్యాఖ్య చేశారు. దేవునికే రక్షణ అయిపోతే ఎలాగా, దేవుని విగ్రహాన్ని పడగొట్టే స్థాయికి అందరూ వెళ్ళిపోతే ఎలాగా, భీమ భక్తి ఉన్నంత అనేటువంటి మాట చెప్పారు. చాలా కాలంగా రాజకీయాల్లో మాకు ఈ మాట చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇది మాట్లాడవలసింది ఒక స్వామీజీ గారు, ప్రవచనాలు చెప్పేటువంటి స్వామీజీ గారి మాట మాట్లాడాలని చెప్తే అధికారంలో ఉండి అధికారమైనటువంటి దండం మీ చేతిలో బలంగా ఉండి నేరస్తులు ఎవరైతే వాళ్ళు పట్టుకునేటువంటి యంత్రాంగం మీకు ఉంది, ఆ యంత్రాంగాన్ని ఉపయోగించి నేరస్తులు పట్టుకుని శిక్షించాల్సినటువంటి మీరు ఇలా బేలపరంగా మాట్లాడటం, లేకపోతే స్వామీజీని చెప్పినట్టుగా ప్రవచనాలు చెప్పడం ఎంతవరకు సమంజసం చెప్పి అడుగుతా ఉన్నా. మీ గడ్డ దమ్ముంటే మీకు 151 మంది అభ్యర్థులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, ఇంకా వారిని మీరు మాత్రం ఇబ్బందుకుండా పెంచుకున్నారు. ఇంత బలం ఉన్నటువంటి మీరు ఎందువల్ల ఇలా దారుణంగా మాట్లాడుతున్నారు? ఇవాళ 127 విగ్రహాలు కానీ దేవాలయాలు కానీ దెబ్బతిన్నటువంటి సందర్భం. ఈ 18 కాలంలో ఇంత దురాలు జరుగుతుంటే వాటిని కంట్రోల్ చేయలేనటువంటి మీ ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా అని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది. వైజాగ్లో ఫర్దర్ ఎక్స్టెన్షన్ కుదరక ఇక్కడికి మార్చుకోవడానికి 18 నెలలు యుఎస్ గవర్నమెంట్ ట్రక్ సప్లై చేస్తారట. వారు 18 నెలలు గడిపిస్తే ఆ 18 నెలల్లో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోని పూర్తి చేయడానికి ఈ కండలు కట్టుకోవడం జరుగుతూ ఉంది. రోజు నిత్యం ఏదో ఎవరో ఒకరు జనసేనకి మేమంతా వెళ్తానే ఉన్నాం, వారందరితో మేమే తెలుసుకుంటా ఉన్నాం. అక్కడ 100కి ఎక్కడైనా 99 ఉంటుంది, 100% కూడా ఎవరు కూడా ఆ దివ్యస్పర్శం రావడానికి ఆ ప్రాంతంలో ఆ రెండు మండలాల్లో ఎవ్వరు కూడా ఒప్పుకోలేటువంటి పరిస్థితి. దాన్ని రేపు మా పెద్దలందరూ కలిసి నా టెలికాన్ఫరెన్స్ మాట్లాడడం జరిగింది. ఆ టెలికాన్ఫరెన్స్లో ఈ ప్రోగ్రామ్ డిసైడ్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు 12 గంటలకి అన్నవరం చేరుకుంటారు. అన్నవరం చేరుకున్న తర్వాత అన్నవరం నుంచి కొత్తపాక గ్రామం చేరుకుని
కొత్తపాడు గ్రామంలో ఎక్కడైతే మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి ప్రపంచమంతా గౌరవించి చోట అటువంటి వ్యక్తి మెడ పూరదాము సైతం కూడా లాగి పీక్ పారేసినటువంటి సందర్భం మనం ఆ కొత్తపాడు గ్రామంలోనే చూడడం జరిగింది. అదొక ఎస్సీపేట అక్కడ అంత ఆకృత్యం అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా నైటీ తో అతితో ఉన్న లేడీస్ కూడా ఈడ్చి పెట్టుకుంటున్నటువంటి ఫోటోగ్రాఫ్స్ వీడియోగ్రాఫ్స్ ఇప్పుడు అందరూ చూసే ఉంటారు. ఇంత అరాచకం జరిగినటువంటి ఆ గ్రామాలు సందర్శించి ఆ మహిళకి నేను ఓదార్పుగా ఉంటానని చెప్పి అలాగే అంబేద్కర్ గారికి విగ్రహానికి దండేసి భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని చెప్పాను ఖచ్చితంగా అక్కడ చెప్పి ఆ తర్వాత జరిగే 2 గంటల జరిగే బహిరంగ సభలో వారు అక్కడ ఉన్న రైతుల్ని అందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు.